గ్రామాల్లోకి ప్రచారానికి వెళ్లిన సందర్భంగా ప్రజల నుండి బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామరెడ్డికి మద్దతు లభిస్తుందని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారం ముగింపు సందర్భంగా శివంపేట మండల కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఆరు గ్యారంటీలకు సంబంధించిన విషయంలో కానీ, కళ్యాణ లక్ష్మి షాదీ కుమారానికి సంబంధించినటువంటి కులం బంగారం విషయంలో కానీ పూర్తిగా విఫలమైందని చెప్పేసి ప్రజలే మాకు ఉంటాను చెప్తా ఉన్నా. మరి మా అభ్యర్థి వెంకటరామరెడ్డి గారు ట్రస్ట్ ద్వారా ఆయన సొంతంగా మరి కలెక్టర్గా సేవ చేసినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి పేద బలహీనపడే వర్గాల పిల్లలకు చదువుకోవడానికి కోచింగ్ సెంటర్ కానీ, అదేవిధంగా శిక్షణ స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ కానీ, అదేవిధంగా ఆడపిల్లలకు పెళ్లి చేసేందుకు మన కళ్యాణ మండపాన్ని ఫ్రీగా ఇవ్వడం కానీ, లేదంటే మన 10 లక్షల రూపాయల బీమా సౌకర్యాన్ని కానీ కల్పిస్తామని చెప్పేసి విషయాన్ని కూడా స్పష్టంగా చెప్తా ఉన్నా. ప్రజలందరూ కూడా ఆకర్షితులు ఎక్కువ ఉన్నారు. మరి ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ కల్పిస్తామని చెప్తా ఉన్నా. మా విశ్వాసం ఉంది. శివపేట మండలం, అదేవిధంగా నర్సాపూర్ నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీ